ॐ गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वदानस्वं नोदुभिश्चेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः नो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविक्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकులకు శుభోదయం ఈరోజు నవంబర్ 3వ తేదీ శుక్రవారం ఈరోజు పంచాంగం రోజు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబ రామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి పగలు మరి 1:45 వరకు ఉంది అశ్విని నక్షత్రం తర్వాతన 4:23 వరకు ఉంది ఈరోజు ఉదయం రాత్రి 12:31 నుంచి 2:04 వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి 9:25 నుంచి 11:50 వరకు ఉన్నాయి విజయవాడకు సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 5:26 మరి ఈ రోజున ఏదైనా సరే అత్యవసరంగా మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన వాళ్ళకి ఉదయం 10:40 సమయం అనుకూలంగా ఉంది సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 సమయం అనుకూలంగా ఉంది మరి ఈ రోజున ప్రచారం ప్రసరిస్తే మేషంలో చంద్రుడు కర్కాటకంలో రాహువు అలాగే శుక్రకుజుడు ఇద్దరు కూడా కుజుడు కన్యలో గురు శుక్ర రవి తులలో అలాగే బుధుడు వృశ్చికంలో శని ధనస్సులో కేతు మకరంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ గోచార ఫలితాలు సెలవుగా ఇవాళ రేపు చాలా విశేషమైన రోజులు వాటి వివరాలు చూద్దాం కార్తీక పౌర్ణిమ కొంతమంది ఇవాళని కొంతమంది రేపని వీటి మీద చాలా విశ్లేషణ చేస్తూ ఉన్నారు కార్తీక పౌర్ణిమ ప్రదోషకాలానికి ఉండేటువంటి పూర్ణిమ ఒక విశేషం ఉంది ఆడవాళ్ళు సహజంగా సౌభాగ్య వృద్ధి కోసం అని చెప్పేసి 33 పౌర్ణాల నోము చేసుకుంటారు అది పొద్దునుంచి సాయంత్రం వరకు చతుర్దశి ఉన్నప్పటికీ కూడా సూర్యాస్తమయానికి ఉన్నటువంటి ఆ యొక్క కార్తీక మాసం అవచ్చు వేరే మాసం అవచ్చు ఆ సూర్యాస్తమయానికి పౌర్ణమి ఉన్నటువంటి రోజున అంటే సూర్యాస్తమయానికి ముందు నుంచి కొంచెం ముందు నుంచి కూడా ప్రారంభించి సూర్యాస్తమయం దగ్గర నుంచి రాత్రి వరకు 12 వరకు ఉన్న చాలు ఆ కాలంలో నోవులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నోవులు ఆచరించేటువంటి ఆ సమయాన్ని మొదటి యామం ప్రధానంగా ఇక్కడ విశేషం ఆ సమయాన్ని నోవులకి పూర్ణమని ఇచ్చినటువంటి ఆలోచన శాస్త్ర వాక్యం ఉంది మరి ఈ విధంగా కార్తీక వృతోద్యాపనం అనే దానికి కూడా ధర్మశాస్త్రంలో ప్రదోష కాలాన్ని విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ సందర్భంలో భాగంగా శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తూ ఉంటారండి శివాలయాల్లో జ్వాలాతోరణం చెప్పి చేస్తుంటారు ఆ జ్వాలాతోరణం అంటే స్వామివారికి ఎదురకుండా మొత్తం అంతా తోరణం లోపంలో ఉన్నటువంటి దీపాలని స్వామివారికి కనపడాలి మనకి కనపడాలి ఆ విధంగా ఏర్పాటు చేసి ఆ స్వామివారికి దీపం కనబడుతుంది ఇక్కడ మనకి దీపం కనబడుతుంది అక్కడ మరి ఉత్సవ గ్రహాలను పెట్టి స్వామివారిని అర్చించి పరమేశ్వరుని అక్కడ బలిహారణ చేసి ఆ తర్వాత ఆ యొక్క అగ్నిలోంచి ఆ తోరణంలోంచి అగ్ని రూపంలో ఉన్న తోరణంలోంచి పరమేశ్వరుని తీసుకుని బయటకు వెళ్ళడం అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో ప్రధానమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి మూర్తుల్ని భక్తులు దర్శనం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ నడుస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ ఆనవాయితీలో జ్వాలాతోరణం ఆ జ్వాలాతోరణంతో పాటు కుమారస్వామి దర్శనం ఇవన్నీ కూడా మరి ప్రదోషకాలంలో ఉన్నటువంటి పౌర్ణమిని తీసుకోమని చెప్పేసి శాస్త్రోచనం కాబట్టి ఈ పౌర్ణమి నోములు అట్లాంటి వాటికంటికి కూడా ఇవాళ ఇక్కడ ఈ నోములు 2 పాయింట్ ఉందండి కార్తీక మాసాన్ని ఉద్దేశించి చేసేటువంటి నోములు కార్తీక వ్రతోద్యాపనం శాస్త్రరీతి ఇవాళ ఈ సత్యదేవ వ్రతం చేస్తుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అది కానీ ఇతరత్ర వేరే కార్తీకాన్ని ఉద్దేశించి చేసేటువంటి నోములు కానీ దానాలు కానీ ఇవాళ పనికొస్తే రేపు పనికొస్తాయి సరే బాగుంది ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా చతుర్దశి ఉంది కదా అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానం ఒక విశేషం ఉందండి మన భారతీయ సంస్కృతిలో ఆకామవే పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమల్లో సముద్ర స్నానం చేసేటువంటి ఒక అలవాటు ఉంది మరి ఈ నేపథ్యంలో మరి
దానికి ఇవాళ పనికొస్తుంది అంటే సూర్యోదయానికి పౌర్ణమి రోజే స్నానాలకి పనికొస్తుంది. ఇది మీకు చాలా చక్కగా కప్పకొండ వారి పంచాంగం ఇస్తే కనుక నోములకి పౌర్ణమ స్నానాలకి పౌర్ణమ అని చెప్పి చాలా వివరంగా రాసింది. మరి ఇక్కడ తులసి ఉద్వాసన అలాగే వాటికి సంబంధించినటువంటి గౌరీవ్రతం, ఏదైతే కేశబంధన గౌరీవ్రతం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి మాత్రం రేపటి రోజు అంటే 4వ తారీఖు శనివారం చేసినవారు ఇక్కడ వర్గీకరణ అనమాట. సూర్యాస్తమయానికి ఉన్నటువంటి రోజున పౌర్ణమి ఇవాళ అంటే శనివారం రేపటి రోజు చూస్తే మరి రేపు పౌర్ణమి రాత్రిపూట లేదు కదండి, ఎట్లా చేస్తారు? కాబట్టి రాత్రి గల పౌర్ణమిని ఉద్దేశం చేసేటువంటి వ్రతాలన్నీ కూడా మరి దానికి సంబంధించి ఒక మార్గం. అలాగే స్నానానికి సంబంధించి సూర్యోదయం, అక్కడ సూర్యాస్తమయానికి నిన్నటి రోజు ఉంది, అది ఇవాళ రోజు ఉంది, శుక్రవారం. శుక్రవారం నాడు సూర్యాస్తమయానికి ఉంటే పొద్దునపూట లేకపోతే ఇవాళ నదీ స్నానానికి పనికిరాదు కదా. నదీ స్నానం అంటే కార్తీక మొత్తం చేయొచ్చు, దానికి పనికొస్తుంది. నేను కార్తీక పౌర్ణమిని ఉద్దేశించి స్నానం చేయాలనుకుంటున్నాను అంటే మాత్రం రేపటి రోజు సూర్యోదయానికి ఉన్న రోజునే చేయాలి. సముద్ర స్నానం సూర్యోదయానికి ఉన్న రోజే చేయాలి. ఇట్లాగా రెండింటికి కూడా వర్గీకరణ చేసి ధర్మశాస్త్రం చెప్పడుంది. ఇది మన సొంత మాటలాంటి కాదండి, అది మహర్షి చెప్పినటువంటి శాస్త్రమే. ఆ శాస్త్రమే యథావిధిగా ఇక్కడ అమలు చేయబడింది. దాని తగ్గట్టుగానే మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సరే, ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని అంశాలని మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాలి. ఈ పౌర్ణమ ఉద్దేశాన్ని చూసి కొన్ని దానాలు చేస్తూ ఉంటారండి. ఈ విశేషంగా నదీ స్నానానికి వెళ్ళి చేసే దానం అవుతుంది, అది మాత్రం శనివారం నాడు ఉదయకాలంలో పౌర్ణమి గట్టి అప్లై చేయాలి. నదీ స్నానంతో సంబంధం లేకుండా కార్తీక పౌర్ణమని ఉద్దేశించి ఉపవాసం చేసి నేను దానం ఇచ్చుకోవాలి అనేటువంటి వాళ్ళకి మరి ఇవాళ రేపు 2 రోజులు కూడా మనకు వస్తుంది. కార్తీక మాసంలో యొక్క ఉపవాసాన్ని కార్తీక పౌర్ణమ ఉపవాసం ఇవాళ చేయొచ్చు, రేపు చేయొచ్చు. అలాగే సహజంగా రాత్రికాల పౌర్ణమి కాబట్టి ఇవాళ చేసుకోవాలి. రేపటి రోజు సంకల్పానికి పూర్ణం ఉంది కాబట్టి రేపు కూడా మరి ఆ యొక్క ఉపవాసం అనేటువంటి దీక్షా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. అలాగే దానం అనే కార్యక్రమం కూడా ఇవాళ రేపు 2 రోజులు కూడా చేయొచ్చు. అసలు కార్తీకం మొత్తం అంతా కూడా దానం విశేషం అండి, దీపదానం విశేషం కార్తీకంలో. మరి ఇంకా చాలా విశేషాలను కూడా చెప్పున్నాయి కార్తీక మాసంలో సంబంధించి. వాటికి సంబంధించి ఇవాళ వాడుకోవచ్చు, రేపు వాడుకోవచ్చు. అలాగే విశేషమైన రోజులుగా ఇవాళ రేపు కూడా మనకు చెప్పడున్నాయి. ఇంకా ఇవాళ మనకు ఉన్నటువంటి యొక్క గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళు ఇవాళ చాలా ఉత్సాహంగా కాలక్షణిస్తారు. కొత్త కొత్త విశేషాల మీద వాళ్ళ యొక్క దృష్టి సాగుతూ ఉంటుంది, పరిశీలనాత్మకంగా సందర్శనం చేస్తూ ఉంటారని కూడా కొత్త విశేషాలని. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇవాళ ఏదైనా శుభవార్తలు మంచి వార్తలు కూడా చెవినబడే అవకాశం వస్తుంది. వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, అలాగే విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటిలన్నింటిలోనూ కూడా కొంచెం ప్రత్యేకంగా మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో అనుకూలమైనటువంటి వార్తలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం పరిపూర్ణంగా మేషరాశి వాళ్ళకి ఉంది. వృషభరాశి, ఈ వృషభరాశి వాళ్ళకి ఈరోజున మరి మంచి కాలం నడుస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, కొంచెం మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో ఎంతసేపు కూడా కుటుంబ విషయాలను, ఉద్యోగ విషయాలను, మరి ఇతరత్ర వ్యాపార విషయాలను, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే వాటన్నిటిని కూడా చాలా తేలిగ్గా సరళంగా సరి చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అంశాలు కూడా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మరి విదేశ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా వృషభరాశి వాళ్ళు వాళ్ళ వచ్చేటువంటి సమస్యలను తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వృషభరాశి వాళ్ళు వాళ్ళ శని సంచార దోషాన్ని కనుక కాస్త నిర్వహించగలిగితే చాలా బాగుంటుంది. కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకో యమ శౌరి శనైశ్చరో మంద పిప్పలాదేన సంస్థుత. ఈ శ్లోకాన్ని ఇవాళ చక్కగా పారాయణేసుకుని బయటకు వెళ్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీరు ఇవాళ రోజున ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథునరాశి, సప్తమంలో శని ఉన్నాడు. ఈ మిథునరాశి వాళ్ళకి సప్తమంలో శని ఉన్న కారణంగా పనులన్నీ కూడా బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే ఆలోచనలు బాగా చేస్తారు, ప్రణాళికలు బాగా చేస్తారు, ప్రణాళికలు అమలు చేసే విషయంలో కూడా ఒక అడుగు ముందు చేస్తారు. కానీ ఏదో తెలియని చికాకు, ఏదో తెలియని వ్యవహారం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈ కారణం చేత బాగా కోపావేశాలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలతో నడుపుకోవాలి. మీరు ఆలోచన, బుద్ధి అన్నీ కూడా బాగా పనిచేసినప్పటికీ కూడా
అమలు చేసే విషయంలో కొంచెం ఇబ్బందికరంగా తయారైన కారణంగా కొంచెం చికాకులు దగ్గర అవకాశం వస్తుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కూడా మంచి ఆలోచన శక్తి కలిగినప్పటికీ కూడా అమలు చేసే విషయంలో ఇబ్బంది వస్తుంది. ఈ అమలు చేసే విషయంలో కేవలం ఆలస్యం మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మిగతా అన్ని అంశాలు బాగానే ఉంటాయి. అందువలన ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసకరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. ఇది గమనించుకోవాలి. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అన్ని పనులు బాగా సాగుతాయండి. కుటుంబ విషయాలు బాగానే ఉంటాయి, సాధారణంగా ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఉద్యోగ విషయాలు బాగానే ఉంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రతిబంధకం ఉండదు. కానీ మీకు ఉద్రేకం పెరుగుతుంటుంది, కోపం పెరుగుతుంటుంది, ఆవేశం పెరుగుతుంటుంది, భయం ఒక పక్కన, ఒక్కోసారి కోపం, ఎవరితో ఎప్పుడు ఎట్లా సంభాషించాలి అనేటువంటి విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా మీరు ప్రవర్తించే అవకాశం వస్తుంది. వీటి మూలంగా కొంచెం చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకించి రాహుకేతుల యొక్క సంచారం మీద కనుక దృష్టి కేంద్రీకరణ చేసి అటు గణపతిని ఇటు దుర్గని కనుక ఆరాధన చేస్తే మీకు కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి, దూకుడుగా మాట్లాడడం తగ్గించాలి, తద్వారా కొంచెం సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని కోణాల్లో అన్ని పనులను కూడా సర్వసాధారణంగా సాధారణ స్థాయి ఫలితాలతోనే కాలక్షేపం అయ్యే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపడ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు రెంట్లను కూడా చాలా చక్కటి ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఇక్కడ సాధారణ స్థాయి ఫలితాల కంటే విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ స్థాయి ఫలితాలతో ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. కన్యారాశి. వాళ్ళ కన్యారాశి వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి అన్ని విధాల లాభదాయక ఫలితాలు ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కన్యారాశి వాళ్ళకి వాళ్ళ చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. వీళ్ళు అన్ని విధాలు కూడా సానుకూలమైన స్థితిని పొందే ప్రయత్నంలో ఇబ్బందులు బాగా పొందే అవకాశం వస్తుంది. రవి అనుకూలంగా లేదు, కుజుడు అనుకూలంగా లేదు. మరి ఈ నేపథ్యంలో శుక్రుడు ఇవాళ నుంచి కొంచెం అనుకూలంగా ఉన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబపరమైన సమస్యలన్నింటికి కూడా పరిష్కారాలు లభిస్తాయి. రోజువారీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందుకు వెళ్తే ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంది. కానీ ఏదైనా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా అట్లాగే ఉండాలి. ఇతరుల వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయం, ఆర్థిక ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంటుంది. కానీ మరి ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబడతామని చెప్పి సూచన చేసుకున్నాం. వృశ్చిక రాశి. ధన సంబంధంగా, కుటుంబ సంబంధంగా, ఉద్యోగ సంబంధంగా, వ్యాపార సంబంధంగా అన్ని విషయాలను కూడా ఏదో తెలియని ఒక సమస్య వెంటాడే అవకాశం. నేను చేస్తుంది మంచి పనేనా, నేను ఈ పని చేయొచ్చా, నేను ఈ పని చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి అనేక రకాలైనటువంటి సందిగ్ధావస్థతో కూడుకున్న సమస్యలతో మీకు కాలం ముందు నడిచే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా ముందుకెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకునే ముందుకెళ్ళండి, లేకపోతే చాలా ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. ప్రధానమైన గ్రహాలు కొంచెం వేయంలో ఉన్నాయి. మీకు మొండు ధైర్యంతో ముందుకెళ్ళేందుకు కుజుడు అనుకూలిస్తుంటారు. కానీ ఈ సందర్భంలో మొండు ధైర్యం అనేది అసలు పనికి రాదు. తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మంచి జీవనం సాగించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. మీ పనులను కూడా మీరు సానుకూలంగా నడుపుకోవాలి అంటే కనుక ప్రత్యేకమైనటువంటి మీరు మంచి ఫలితాల కోసం చెప్పేసి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మరి శని యొక్క సంచార ఫలితం మూలంగా పనులు ఆలస్యం అవుతూ ఉంటే తద్వారా కొంచెం ఇబ్బందులు గురవుతూ ఉంటుంటారు. విదేశీ మార్పణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మీరు ఇవాళ ప్రాతకాలంలో జగన్మాతని మరి లక్ష్మీ అష్టోత్తరం దర్శనం చేసి బయటకు వెళ్ళండి. అలాగే మరి ఇవాళ ప్రాతకాలంలో గోపూజ కూడా చేసిన బయటకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా రాహుకేతుల యొక్క సంచార దోష ప్రభావిత మధ్య మధ్యలో అవాంతరాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏదో తెలియని ఒత్తిడి, మానసికంగా అశాంతి, ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గణపతి పూజ, దుర్గా పూజ చేసుకుని బయటకు వెళ్ళండి. అవకాశం ఉంటే ఎర్రటి పుష్పాలతో దుర్గా పూజ చేయండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి. సక్సెస్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి కుంభరాశి వాళ్ళకి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా అనుకోని విధంగా కొన్ని పనులు వేగంగా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. తద్వారా చాలా మంచి జీవనం గడుపుతూ మంచి ఫలితాలతో సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీనరాశి. సాధారణ స్థాయి ఫలితాలతో జీవనం గడిచిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకమైన విశేషమైన లాభాలు ఉండవు, అలానే నష్టాలు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. ఇవాళ మీనం రాశి వాళ్ళు నష్టాలు పడరు, విశేషమైన లాభాలు పొందరు. స్తబ్దుగా సాధారణ స్థాయితో జీవనం నడిచే అవకాశం ఉంది. ఏదైనా కొంచెం వేగవంతంగా పనులు పూర్తి చేసుకోవాలనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం దత్సత్.